బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ సభ తర్వాత పూర్తిగా ఈక్వేషన్లన్నీ కూడా మారినట్టుగా చర్చ కొనసాగుతుంది సభ ఫెయిల్ అయిందని వైసీపీ కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెడుతున్నారు సభ భారీగా సక్సెస్ అయిందని ఇటు కూటమి నేతలు వారు కూడా ప్రచారం చేసుకుంటున్నారు ఇంతకి సభ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేటువంటి అంశం అదేవిధంగా మోదీ ప్రసంగం తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలకు సంబంధించి ఏమైనా మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయా కూటమిలో బలం ఏమైనా పెరిగిందా ఇది వైసీపీకి ఏమైనా చేటు చేసేటువంటి అవకాశం ఉందా వీటికి సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు సుమంటి విన్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నిన్న జరిగిన అటువంటి సభ సరే వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతుంది కాలి కుర్చీలు అని చెప్పేసి ఇట్లు టీడీపీ భారీ ఎత్తున సక్సెస్ అయిందంటూ వీళ్ళకి కుటుంబ నేతలు కూడా చెప్తున్నారు సక్సెస్ అయిందా సక్సెస్ కాలేదా సభ ఒకటి మోదీ ప్రసంగానికి సంబంధించి కూడా ఏం చెప్తారు ఒకటి రాజకీయ సభలోకి సంబంధించి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వచ్చే జనాల మీద ఆధారపడి ఉండేటువంటి అంశం కాబట్టి ఆ సభకి సంబంధించి వేసినటువంటి అంచనా దానికి తగ్గట్టుగా వచ్చినటువంటి కార్యకర్తలు జనసందోహం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే సభ సక్సెస్ అయిందనే చెప్పాలి ఇక నిర్వహణపరమైనటువంటి సమస్యలు నిర్వహణపరమైనటువంటి లోపాలు చాలా దారుణమైనటువంటి స్థితిలో కొట్ట వచ్చినట్టు కనిపించినాయి ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే మైక్ లాగిపోయేటువంటి మీటింగ్లు అయితే ఎప్పుడు చూడాలి మనం నిర్వహణ లోపం అనేది ఆ సభకు శాపంగా చూడాలి అందుకనే ఎక్కువ విమర్శలు చేయడానికి ఎక్కువ స్కోప్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకంటే నిర్వహణ బాధ్యత మొత్తం తెలుగుదేశం పార్టీ భుజ మీద వేసుకుని నడిపించినటువంటి పరిస్థితి లక్షలాదిగా కార్యకర్తలు తరలి వస్తారనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాలి రక్షణ ముఖ్యంగా ప్రధానమంత్రి వస్తున్నప్పుడు బ్యారికేడింగ్ సిస్టం కానీ పైకి వచ్చి పడిపోయేటువంటి వ్యవస్థ కానీ ప్రధానమంత్రి లేచి మీరు లైట్ పోల్స్ దిగండి మీకు ఏమైనా అయితే ప్రమాదం అనేటువంటి మాట చెప్పాల్సిన పరిస్థితి రావడం మాత్రం అది దురదృష్టకరం అనే చెప్పాల్సి ఉంటుంది సో ఓవరాల్ గా సభపరంగా చూస్తే నరేంద్ర మోడీ అంటే త్రిమూర్తుల సభ అనేటువంటి ప్రచారం బాగా చేశారు ఒకవైపు నరేంద్ర మోడీ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సో ఈ కాంబినేషన్ ఏ విధంగా ఉంటది ఇది కొత్తది కాదు పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో చూశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చూస్తున్నారు కాబట్టి ఈ కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుంది స్టేజ్ పైన వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ మాట తీరు వాళ్ళు చెప్పబోయేటువంటి అంశాలు వీటన్నిటిపైన విపరీతమైనటువంటి ఆసక్తి ఖచ్చితంగా ఉంది అసలు రాష్ట్ర ప్రజల కంటే కూడా వైసీపీలో మరింత ఎక్కువ ఆసక్తి ఉంది ఎందుకంటే మీటింగ్ అయిన వెంటనే వరుస పెట్టి ట్వీట్లు కానీ వరుస పెట్టి ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ పెట్టారంటేనే వాళ్ళు ఎంత అటెన్షన్తో చూశారనే విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు

చాలా కష్టపడ్డాను అనేటువంటి మాట చెప్తున్నారు దీన్ని ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అన్ని కష్టాలకి కూడా మందు రాస్తుంది ఈ కూటమి అలానే అధికారంలోకి వస్తే కనుక ఈ గాయాలన్నిటి కూడా చెరిపేసేటువంటి ఒక భరోసా ఇవ్వబోతుంది ఈ కూటమి అని అందరూ ఆశించారు ఆ పరంగా చూస్తే ప్రత్యేకమైనటువంటి భరోసాలు ఏమీ లేవు కానీ ఎన్డీఏ సాధించినటువంటి విజయాలని చంద్రబాబు నాయుడు చెప్పారు నరేంద్ర మోడీ చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు సో ఎన్డీఏ వస్తే మళ్ళీ అధికారంలోకి ఒక అద్భుతం జరుగుతుంది అనేటువంటి మాట మాత్రమే జరిగేది ఆ అద్భుతం ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పడంలో మాత్రం వైఫల్యం కనిపిస్తుంది ఒక స్పష్టత ఇవ్వడం ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి కార్యాచరణలో చూస్తే కనుక ఎంతసేపు ప్రభుత్వ వైఫల్యాలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో కనుక ప్రజలు విసిగి వేసారిపోతే ఖచ్చితంగా ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయం వీళ్ళకి అనుకూలంగా ఉండొచ్చు కానీ అసలు మీరు వస్తే ఏం చేస్తారనే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా అదే ప్రతి సభలోనూ మోడీ గ్యారెంటీ మోడీ గ్యారెంటీ అనేటువంటి ప్రచారం బాగా మారుమోగింది ఈ సభలో మోడీ గ్యారంటీ ఏంటి అనేటువంటి విషయం ఎక్కడ కూడా క్లారిటీగా రాల ఎందుకంటే ఆయన ఏం చెప్పారు ఎన్డీఏ సాధించిన విజయాలు చెప్పారు కోటి మంది లబ్ధిదారులు ఉన్నారనేటువంటి విషయం చెప్పారు ఇళ్ల విషయంలో మేము లక్ష పది లక్షల ఇల్లు కట్టామని అన్నారు చివరికి ఆ నియోజకవర్గ పరిధిలో కూడా ఐదు వేల ఇల్లు ఇచ్చామనేటువంటి లెక్క చెప్పారు సో ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నెక్స్ట్ ఏంటి ఏం చేస్తారనే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు నాయకులపైన ఉంది చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ఆయన హిందీలో మాట్లాడి నరేంద్ర మోడీ గారిని కీర్తించేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక ఆకర్షణలాగా మనం చూడాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ ఆయనదైనటువంటి శైలిలో ఆయన మాట్లాడారు భరోసా ఇచ్చేటువంటి బాధ్యతని సమగ్రంగా మూడు పార్టీల నాయకులు కనుక ప్రజల ముందర తీసుకెళ్ళకపోతే పదే పదే ఇవే ప్రశ్నలు వైఎస్ఆర్సీపీ నాయకులు లేవనెత్తినటువంటి అంశాలు పదే పదే తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కూటమి కొత్తగా ఏర్పడిన కూటమి కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్య మధ్యకాలంలో ఈ కూటమి పనితీరు అంతా చూశారు అయితే అక్కడ ఒక మినహాయింపు ఉంటుంది ఎందుకంటే అప్పుడే రాష్ట్ర విభజన జరగడం నరేంద్ర మోడీ గారు కొత్తగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు కాబట్టి అన్ని రాష్ట్రాల మీద ఆయన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పాలనలో ఆయన నిలదొక్కుకోవడం ప్లస్ కూటమిని బలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఈ బదలాయింపులు మినహాయింపులు రావాల్సినవి తెచ్చుకోవాల్సినవి ఏ విధంగా ప్లా ఎక్కడి నుంచి ప్రారంభించాలనేటువంటి చర్చకే దాదాపు ఒక ఏడాది రెండేళ్ళ సమయం పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒక అడుగు ముందుకు వేశారు రాజధాని విషయంలో ఒక అడుగు ముందుకు వేశారు రాష్ట్ర పునర్నిర్మాణ విషయంలో ఒక అడుగు ముందుకు వేశారు కొంతవరకు సంక్షేమం కూడా చేయగలిగారు అనేటువంటి అభిప్రాయం ప్రజలకు ఉంది కానీ ప్రత్యేక హోదా అనేటువంటి అంశం పెద్ద ప్రధానమైనటువంటి రాజకీయ అంశంగా మారిపోయింది ఆ సందర్భంలో సో ప్రత్యేక హోదా వస్తే ఏదో అద్భుతం జరిగిపోద్ది అనేటువంటి ఆలోచన ఉంది ప్రజలకి అది కల్పించింది కూడా మళ్ళీ రాజకీయ నాయకులు అప్పటికే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కావాలని ప్యాకేజ్ చాలని మళ్ళీ ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా ఒక గందరగోళాన్ని సృష్టించినాయి ఈ పరిస్థితుల్లోనే రెండు వేల పద్దెనిమిదిలో కూటంలో నుంచి టీడీపీ బయటకు రావడం మళ్ళీ హోరాహోరీగా ఎన్నికలు జరగడం అది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డికి కలిసి రావడం ఇవన్నీ మనం చూసాం సో ఇప్పుడు కలవడానికి ఉన్నటువంటి అనివార్యతను వివరించడము అప్పటి పరిణామాలకు సంబంధించి ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ మళ్ళీ అధికారం ఇస్తే జరగబోయేటువంటి కార్యక్రమాల మీద ఒక స్పష్టమైనటువంటి భరోసా ఇవ్వడం ఈ రెండు విషయాల్లో కూటమి మరింత లోతుగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా కలిసి వచ్చినటువంటి అంశం అందరూ ఊహించినట్టుగా ఏప్రిల్ ఇరవై తారీఖు లోపు కనుక ఓటింగ్ జరిగితే ఈ నెల రోజుల సమయంలో ప్రజలకి ఏం చేయాలనేటువంటి విషయం కానీ మిగతా అన్ని రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టేటువంటి క్రమంలో ఒక సమయం చాలా తక్కువ ఉండేది ముందు పొత్తులో అభ్యర్థులు ఎజెండాలు నియోజకవర్గాలు ఈ క్లారిటీలు వచ్చేదానికే ఒక పది రోజులు సమయం పోయేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు ఒక నెల వెనక్కి వెళ్ళింది మే పదమూడవ తేదీ వరకు ఓటింగ్ సమయం దొరికింది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవడమే ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ నెల రోజుల సమయంలో ఇవన్నీ సెట్ చేసుకోవడం ద్వారా ప్రజలకు ఒక గ్యారంటీ ఇచ్చేటువంటి బాధ్యతను కూటమి తీసుకునేటువంటి వెసులుబాటు దొరికింది దీన్ని సద్వినియోగం చేసుకుంటే కూటమికి అడ్వాంటేజ్ అయింది లేదంటే ఆల్రెడీ రెండేళ్ల నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేస్తూ వెళ్తున్నారు సో ఆ ప్రణాళికను ఇంకొక రెండేళ్లలో పెద్ద భరించడం ఎక్స్టెండ్ చేయడం అనేది ఆయన కష్టం కాకపోవచ్చు ఆయన ఒక ప్రతి వ్యూహంతో ఖచ్చితంగా వెళ్తాడు సో ఆ ప్రతి వ్యూహానికి కనుక ప్రజలు ఆకర్షితులైతే అప్పుడు ఫలితం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కూటమి ఆచితూచి అడిగేయాల్సినటువంటి అవసరం ఉంది కోటంలో అందరూ నాయకులు అనే కనిపిస్తున్నారు అందరూ నాయకులు అని చెప్పుకోవడం కంటే కూడా అందరూ కలిసి ఒకే భరోసా ఇచ్చేటువంటి దిశగా కనుక అడుగులు వేస్తే అప్పుడు కూటమికి లబ్ధి చేకూరినట్టుగా మనం చూడవచ్చు ఇంకొకటి సార్ రెండు వేల పద్నాలుగులో కూడా సభ ముగ్గురు కలిసి నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది కానీ అప్పుడు మాట్లాడినంత అగ్రెసివ్గా లేకుంటే అంత గట్టిగా కానీ ఈ సభలో కనపడినట్టుగా అనిపించలేదు మోడీ కానీ ఈ సభలో ప్రధానమైనటువంటి సమస్య ప్రధానమైనటువంటి వైఫల్యం నిర్వహణ లోపం సో ఎమోషనల్గా మాట్లాడే క్రమంలో మైకులు ఆగిపోవడం అనేది చాలా ఇబ్బంది పెట్టేటువంటి అంశం పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అదే జరిగింది చంద్రబాబు మాట్లాడితే అదే జరిగింది మోడీ గారు మాట్లాడితే కూడా మూడు సార్లు నాలుగు సార్లు అది కూడా ఒకసారి రెండు సార్లు కాదు పది పదిహేను నిమిషాలు ఆగిపోయినటువంటి పరిస్థితి మొత్తం ఆయన మొత్తంగా మాట్లాడింది పదిహేను నిమిషాలే ఉంది ఆగిపోయింది ఇంకో పదిహేను నిమిషాలు ఉంది సో ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన గందరగోళం సృష్టించేటారు అందుకనే ఒక స్పష్టత లేకుండానే ముగిసిందేమో అని అనిపించాడు కానీ ఒక ఇండికేషన్ అయితే చాలా సమగ్రంగా స్పష్టంగా ఇవ్వగలిగింది ఈ సభ ఆ ఇండికేషన్ ఏంటంటే మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏదో తేడాలు ఉన్నాయి అప్పుడు అలా తిట్టాడు ఇప్పుడు ఇలా తిట్టారు లేదంటే పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని మరీ తీసుకొచ్చారు ఇవన్నీ రకరకాల వాళ్ళందరూ కూడా చాలా హుందాగా గౌరవప్రదంగా ఒకళ్ళతో ఒకళ్ళు సమవుజ్జ్జులుగా కూర్చుని ఉన్నటువంటి పరిస్థితిని చూసాం మనం ఆ నిర్వహణ లోపాలను పక్కన పెట్టేస్తే ఆ పరిస్థితిని చూసాం అంశాలపైన మాట్లాడుకునేటువంటి విధానాలు కూడా ప్రధానమంత్రి లేవనైతున్నటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు ఏవనైతేనేటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ లేవనైతున్నటువంటి అంశాలు అన్నింటిలో కూడా దేనికి అవి ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తున్నటువంటి వాతావరణం అయితే ప్రజలకి కల్పించగలిగారు భరోసా ఆ విషయంలో అయితే భరోసాను కల్పించగలిగారని మనం చెప్పవచ్చు రాజకీయ పరమైన సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి పాలనపరమైనటువంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి సంక్షేమం ఏదైతే ఇప్పుడు ఎక్కువ చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా పది లక్షల కోట్ల అప్పులుంటే రేపు ఎలా నిర్వహిస్తారు రాష్ట్రాన్ని అనేది సమస్య కదా ఒకేసారి నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యి ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పది లక్షల కోట్లు మీకు అప్పులు ఉన్నాయి కాబట్టి ఒకేసారి డబ్బు చేస్తాను నేను డబ్బులు అని అంటారు కదా రాష్ట్రం మొత్తానికి దేశం మొత్తానికి న్యాయం చేసే విధంగా ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది కానీ జరుగుతున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలను ఏ విధంగా సరిచేస్తారు అనేటువంటి విషయంలో ఒక అవగాహనతో ముగ్గురు ముందుకెళ్తున్నారు అనేటువంటి సంకేతం అయితే ఇచ్చారు అక్కడ సక్సెస్ అయ్యారు కానీ చాలా వర్గాలు మమ్మల్ని విస్మరిస్తున్నారు మమ్మల్ని అణిచేస్తున్నారని ఫీల్ అవుతున్నటువంటి వర్గాలను ఏ విధంగా వీళ్ళు దగ్గర తీసుకుని ఐక్యంగా ముందుకెళ్తారనేదే ఇప్పుడు గెలుపు అవకాశాలను ప్రభావితం చేసేటువంటి అంశంగా కనిపిస్తుంది ఆ భరోసాను కనుక ఇవ్వగలిగితే కూటమికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అది ఇవ్వలేకపోతే మళ్ళీ ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ వస్తుంది సో ఈ విషయాన్ని రియలైజ్ అయితే ఆ రియలైజ్ అవ్వాల్సింది ఎవరు కూటమిలో ఉన్నటువంటి పెద్దలు కాదు కింది స్థాయి కార్యకర్త నుంచి పైకి వెళ్లేకూలది ఉన్నటువంటి నాయకత్వం వరకు అందరిలోనూ ఆ రియలైజేషన్ రావాలి అది రాని పక్షంలో ఏమైందంటే కూటమి ఒక విఫల ప్రయోగంగా మారిపోయాయి ఎన్నో కూటములు కట్టారు అన్ని కూటములు సక్సెస్ కాలేదు కదా సో అందుకని ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి స్థానిక నాయకత్వం దగ్గర నుంచి పై వరకు అధిష్టానం వరకు కూడా ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నాయకుల మధ్య సఖ్యత ఉందనేటువంటి సంకేతం మాత్రం ఈ సభ ద్వారా వచ్చింది కానీ ఆశించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించేటువంటి క్రమంలో కింది స్థాయి నుంచి కూడా ఆ ఐక్యతను తీసుకురావడంలో నాయకత్వం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఏపీ ఓటర్ల పైన బీజేపీ మోదీ ఇంపాక్ట్ ఎంతవరకు వరకు ఉంటుందంటారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి లోకల్ లీడర్ చూస్తారు జగన్ వర్సెస్ చంద్రబాబు కానీ జగన్ వర్సెస్ జనసేన కానీ ఈ రకంగా చూస్తుంటారు బట్ మోదీ రంగంలోకి దిగిన తర్వాత ఆ ఇంపాక్ట్ కూడా ఓటర్ల పైన మొన్న ఉంటుందా లేదా అది పార్లమెంట్ ఎన్నికల వరకే చూస్తారు అసెంబ్లీకి మాత్రం మా నాయకులే అన్నట్టుగా చూసే అవకాశం ఉంది అంటే అది ఎలక్షన్ తర్వాత మనం ఇంకా ఎక్కువ డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అవకాశాలు దీని మీద ఎక్కువ ప్రజల దృష్టి ఉంటుంది ఇప్పుడు జాతీయ ఎన్నికలు అలానే అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణకు అది లేదు మనం జరిగిన ఎన్నికలన్నీ కూడా కేసీఆర్ మీద రెఫర్ ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలన్నీ కూడా కేంద్రం మీద రెఫర్ ఇక్కడ క్లారిటీ వచ్చేసింది వేరువేరుగా జరుగుతున్నాయి రెండు ఒకేసారి జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ మనకు వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్ విషయంలో వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ రెండు నిర్వహించడంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కానీ వీళ్ళు కానీ ఎంతవరకు సక్సెస్ అవుతారనేటువంటి భరోసా కల్పించారు ఆల్రెడీ రెండు టర్ములు నరేంద్ర మోడీ పరిపాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అయితే ఒక అసంతృప్తి ఉంది ఆశించిన స్థాయిలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాలేదు లేదా రాష్ట్రానికి కావాల్సినటువంటి మార్గదర్శకత్వం జరగలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది బీజేపీకి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ప్రయోజనాలు లేవు కాబట్టి అవసరమైతే అక్కడ చంద్రబాబు నాయుడు భుజం మీద చేసి నడిపించే ప్రయత్నం చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భుజం చేసి నడిపించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి వీళ్ళిద్దరు వైఫల్యాల్లో బీజేపీ వైఫల్యం కూడా ఉంది అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఖచ్చితంగా ఉంది దాన్ని ఏ విధంగా రూపుమాపాలనేది ఇప్పుడు బీజేపీ ఆలోచించాల్సినటువంటి అంశం అందుకని ఇక్కడ ఒక గ్యారంటీ కూడా ఇవ్వలేదు ప్రతి చోట వెళ్ళి నరేంద్ర మోడీ గ్యారంటీ ఇది చేసి తీరతామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారనేటువంటి విషయంలో గ్యారంటీ ఇవ్వలేదు ఆ గ్యారంటీలు ఇచ్చే వరకు ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉండదు ఓటింగ్ విషయంలో బహుశా ఆయన చేసినటువంటి డిమాండ్ పరంగా చూస్తే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఎందుకంటే నిన్న స్పీచ్లో ఎక్కువ శాతం ఎన్డీఏ గురించే మాట్లాడారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు నిజాయితీగా వ్యవహరిస్తున్నారు చాలా కాలం నుంచి వాళ్ళు పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్నారని అన్నారే కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి పవన్ కళ్యాణ్ అధికారంలో తీసుకురండి లేదా ఇంకో వర్గానికి బీసీలకి అధికారం కల్పిద్దాము కాపు సామాజిక వర్గానికి ఏమి మాట్లాడాలి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలే కానీ ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి దానిలో ఎన్డీఏని చూడమంటున్నారు కేంద్రంలో దేశం ప్రపంచంలోనే మూడవ శక్తివంతమైనటువంటి దేశంగా మార్చేటువంటి ప్రణాళికతో మేము అడుగు వేస్తున్నాం కాబట్టి మాకు మీరు మద్దతుగా నిలవండి అనేటువంటి సూచన చేశారు సో ఆ సూచనని ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయంతో బేరీజ్ వేసుకుని కనుక ఓటింగ్ వేస్తే మళ్ళీ అడ్వాంటేజ్ వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఆ ఓటు డైవర్షన్ అనేది జరుగుతుంది అలా కాకుండా నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని కనుక ఓటింగ్ జరగాలి అంటే కనుక ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి పెద్దలకు ఉంది ఆ భరోసా ఇచ్చిన రోజున జరిగేటువంటి ఓటింగ్ ఏంటంటే కూటమికి కలిసి వచ్చేటువంటి ఓటింగ్గా మనం చూస్తాం సో అప్పుడు కూటమి విజయానికి అవకాశం ఇది జస్ట్ నేను అనుకోవడం ఇది ఒక ట్రయల్ వర్షన్ ఒక టేజర్ మాత్రమే ఇచ్చారు ఎందుకంటే ఈ సభ ముందుగా పూర్తి స్థాయిలో ప్లాన్ అయినటువంటి సభ కాదు మామూలుగా మేనిఫెస్టో ప్రకటన కోసం తెలుగుదేశం జనసేన పార్టీ చేసినటువంటి కసరత్తు పొత్తు అప్పుడే కుదిరింది కాబట్టి ప్రధానమంత్రి వరుసగా పర్యటనలు చేస్తున్నారు కాబట్టి మా సభ నుంచి మీరు ప్రారంభించండి ఆంధ్రప్రదేశ్ పర్యటన అన్నారు అందుకనే మేనిఫెస్టోలు ఇన్ఫెస్టోలు ఏమి అనౌన్స్ చేయలేదు కదా సో ఇది ఒక జస్ట్ టీజర్గా వచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ జరగబోయేటువంటి సభ మరింత కీలకమైనటువంటి సభ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ సభలో మరింత స్పష్టత ఇవ్వడానికి అవకాశం ఉంది ఏపీలో ఎలక్షన్స్ నాలుగో ఫేజ్లో జరుగుతాయి కాబట్టి ఈ నాలుగో దశ వరకు ఇంకా దశల వారీగా ఈ ఈ వ్యూహాల అమలుకు సమయం చాలా ఉంది ఈ లోపు క్యాండిడేట్ల ప్రకటన అయింది కానీ ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ల విషయంలో కూడా క్లారిటీ లేదు కదా ఇప్పుడు నర్సరావుపేట పరిధిలో నియోజకవర్గ పరిధిలో సభ జరిగింది చిలకలూరిపేట అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రతిపాటి పుల్లారావు అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారన్న క్లారిటీ తప్పితే లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి క్లారిటీ లేదు నర్సరావుపేట అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి క్లారిటీ లేదు మిగతా ఒక మూడు నాలుగు అసెంబ్లీ సీట్లకు సంబంధించి మాత్రం స్పష్టత ఉంది కాబట్టి అభ్యర్థులు ఖరారు కావడానికి ఇంకా సమయం ఉంది వీళ్ళకి ఈ సమయం ఆ సమయం దృష్టిలో పెట్టుకొని ఒక ఎజెండాని ఒక స్పష్టమైనటువంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ను ప్రకటించడానికి అయితే అవకాశాలు అతి త్వరలో నెక్స్ట్ జరగబోయేటువంటి సభలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి నిన్న జరిగినటువంటి యొక్క సభ ద్వారా అయితే ఒక ఇండికేషన్ అయితే కూటమి ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగింది అంతా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం మార్పు అనేది అవసరం అంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది దీంతో కొంత బీజేపీ అదేవిధంగా టీడీపీ జనసేన కూటమిలై విధ కార్యకర్తల్లో అయితే కొంత జోస్ వచ్చినట్టుగా కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి